జపాన్లో సంచలనం సృష్టించిన లండన్ యువతి హత్య కేసు రెండు దేశాలను షేక్ చేసింది సినిమాను మించిన ట్విస్టులు ఈ స్టోరీలో ఉన్నాయి లిండ్సే హ్యాకర్ అనే యువతి లీడ్స్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇంగ్లీష్ మీద ఆమెకున్న పట్టు అమోఘం ఇరవై రెండేళ్ల లిండ్సేకు ఇద్దరు చెల్లెళ్లున్నారు అయితే ఈమెకు జపాన్ అంటే చాలా ఇష్టం అక్కడి సంస్కృతి జీవన విధానం కష్టపడే తత్వం చూసి ఎంతో ఆసక్తిగా వారి జీవితాల గురించి చదివేది తాను కూడా జపాన్ లో కొన్నాళ్ళైనా జీవించాలనుకుంది జపాన్ లో సిస్టమేటిక్ లైఫ్ అంటే ఆమెకు పిచ్చి వందల ఏళ్ల నుంచి వస్తున్న సంస్కృతిని ఆహారపు అలవాట్లను వారు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ఇక యూకే లైఫ్ కి అక్కడి జీవితానికి చాలా తేడా ఉంటుంది అందుకే డిగ్రీ పూర్తి కాగానే జపాన్ కి వెళ్లాలనుకుంది అందుకోసం ఇంగ్లీష్ లిటరేచర్ ను ఉపయోగించుకోవాలనుకుంది అక్కడ ఇంగ్లీష్ టీచర్లకు విపరీతమైన డిమాండ్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ కు క్రేజ్ ఎక్కువ అందుకే తాను కూడా టోక్యోలోని పేరున్న స్కూల్స్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేందుకు అప్లై చేసింది అయితే ఐదు స్కూల్స్ లో ఛాన్స్ వచ్చినా కూడా టోక్యో సిటీ అవుట్స్కట్ స్కట్ స్కూల్ అయిన నోవా ఇంటర్నేషనల్ స్కూల్ను ఎంచుకుంది ఎందుకంటే ప్రశాంతంగా గజబిజ్జి సిటీ వాతావరణం లేకుండా ఉండాలనేది ఆమె కోరిక పైగా ఎక్కడికి వెళ్లాలన్నా సరే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి ఆ స్కూలే బెటర్ అనుకుంది రెండు వేల ఆరులో స్కూల్లో జాయిన్ అయ్యింది ఆమె తన తోటి ఇంగ్లీష్ టీచర్స్ తో కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఉంటోంది లైఫ్ తాను ఊహించిన దానికన్నా జపాన్ లో బాగుందని ఇంకా మురిసిపోయింది తన తల్లిదండ్రులకు కూడా జపాన్ గురించి గొప్పగా చెప్పేది ఇక ఆమె అలా చెబుతుంటే తాను కూడా వస్తానని ఆమె సోదరి చెప్పింది కానీ నా మాదిరిగా కాకుండా పీజీ చేసిన తర్వాత మంచి క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యూనివర్సిటీలో మంచి మంచి అవకాశాలుంటాయని చెప్పేది ఓ రోజు రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉండగా ఇరవై ఎనిమిది ఏళ్ల ఇతిహాసి అనే యువకుడు ఆమెతో మాటలు కలిపాడు ఇతని తల్లిదండ్రులు డాక్టర్లు రిచ్ ఫ్యామిలీ అయితే చీబా యూనివర్సిటీలో హార్టికల్చర్లో పీజీ చేసిన తర్వాత అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇతనికి యుఎస్ అంటే అదో పిచ్చి అది కొత్త లోకం అనుకుంటాడు అయితే లిండ్సేతో మాటలు కలిపిన సందర్భంలో తాను ఇంగ్లీష్ టీచర్ నని ఆమె చెప్పింది దీంతో తాను యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఇంగ్లీష్ నేర్పుతారా అని అడిగాడు లిండ్సే చెప్పనని చెప్పేసింది నాకు సమయం లేదు స్కూల్ తర్వాత కూడా కొన్ని క్లాసులు ఉన్నాయి అక్కడే నేను గంటన్నర ఎక్కువసేపు గడుపుతున్నాను నేను అలసిపోతున్నానని చెప్పింది అయితే ఇద్దరూ మాట్లాడుకుంటూ ట్రైన్ స్టేషన్ దిగిన తర్వాత తాను పార్క్ చేసిన సైకిల్ తీసుకుని ఆమె వెంట మీరు నాకు ఇంగ్లీష్ నేర్పాలి డబ్బులకు ప్రాబ్లం లేదు నేను గంటకు ఐదు వందల ఎన్లు ఇస్తానని చెప్పాడు అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే టైం లేదని చెప్పింది దీంతో ఆమె ఉండే ఫ్లాట్ వరకు వెళ్ళాడు అక్కడ వరకు రాగానే ఆమె తన ఫ్లాట్ లో ఉన్న స్నేహితురాలను కూడా పరిచయం చేసింది కానీ ఇతిహాసికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేందుకు ససేమేరా అంది చివరకు అందరూ బలవంతం చేయడంతో రోజుకి మూడు గంటలు చెబుతానడంతో సరేనన్నాడు అయితే తాను మాత్రం మీ ఇంటికి రానని తగేసి చెప్పింది దీంతో ఓ కాఫీ షాప్ లో లొకేషన్ చూసుకుని అక్కడే ఇతిహాసికి ఇంగ్లీష్ నేర్పించేది మెల్లిగా లింట్సేతో మాటలు కలపడం మొదలు పెట్టాడు చాట్ చేసేవాడు ఎందుకంటే లిండ్సే తనకి దగ్గరవుతుంది అనుకున్నాడు కానీ లిండ్సే చాలా ప్రొఫెషనల్ తనని స్టూడెంట్ చూసేది ఇతిహాసి మాత్రం లిండ్సే అందాన్ని చూసి అనుభవించాలనుకున్నాడు అందుకోసం గిఫ్ట్లు ఇస్తూ ఫ్లవర్స్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేవాడు అలా ఒక రోజున కాఫీ షాప్ లో ట్యూషన్ చెప్పిన తర్వాత తాను డబ్బులు మరిచిపోయానని చెప్పాడు ఎందుకంటే ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకునేది లిండ్సే మనీ కోసం ఫోన్ చేయడం కూడా ఇష్టం ఉండేది కాదు సరే డబ్బులు ఇచ్చేస్తాను మా ఫ్లాట్ పక్కనే మీరు రండి అని అడిగాడు నేను రానని చెప్పింది నేను కాఫీ తాగుతూ ఉంటాను తీసుకురమ్మని చెప్పింది కానీ ఇతిహాసి బ్రతిమలాడాడు నా ఫ్లాట్ చాలా నీట్గా ఉంటుంది మా అమ్మ నాన్న డాక్టర్స్ టోక్యో సిటీలోని ఫేమస్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు మీకు కూడా పరిచయం చేస్తాను ఏదైనా హెల్త్ సమస్య ఉన్నా వారి దగ్గరకు వెళ్ళొచ్చు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నాదన్నాడు అలా అలా మాటలు కలిపి ఓ కాఫీ తాగి వెళ్ళొచ్చు రమ్మన్నాడు చివరకు సరేనని బలవంతంగా వెళ్ళింది కానీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లోకి వెళ్లగానే డోర్ లాక్ చేసేశాడు శృంగారం చేసుకుందామా అని చేపట్టుకున్నాడు దీంతో లిండ్సే షాక్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నావేంటి అని డోర్ తీసుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో ఆమెను బలవంతంగా ఇతికెళ్లి బెడ్రూమ్ లో పడేసి కొట్టాడు ఆ తర్వాత శృంగారానికి సహకరిస్తే వదిలేస్తాను లేదంటే చంపేస్తానని బెదిరించాడు అయినా కేకలు వేయడంతో ఆమె నోరు మూసి అత్యాచారం చేశాడు దీంతో అత్యాచారం చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని భయపడ్డాడు లిండ్సే గొంతు నిలిమి చంపేశాడు కానీ అప్పటికే అపార్ట్మెంట్ పక్కన ఉంటున్న వారు బాల్కనీలో నుంచి ఇతిహాసిని పిలుస్తూ ఉన్నారు మీ ఫ్లాట్ లో నుంచి కేకలు వినపడుతున్నా ఏంటని పిలుస్తూ ఉన్నారు ఆ తరువాత ఓ బాత్ పక్కకు జరిపి గొంత తీసి అందులో మృతదేహం వేశాడు దానిపైన మళ్ళీ ఇసుక వేశాడు షూస్ కూడా వేసుకోకుండానే డబ్బులు తీసుకుని సాక్సల మీద బయటకు పరిగెత్తుతూ కనిపించాడు క్యారిడార్ లో ఉన్న పక్కింటి ఫ్లాట్ వాసులు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు సరిగ్గా ఇతిహాసి పారిపోయిన ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు వెంటనే ఆ పక్కింటి వారిని విచారించారు ఇతిహాసీ ఫ్లాట్ నుంచి కేకలు వినిపించాయి అతను షూస్ వేసుకోకుండా పరిగెడుతున్నాడని చెప్పారు వారు ఫ్లాట్ లోకి వెళ్ళగా బాటప్ దగ్గర మట్టి చందరవందరగా ఉంది దాంట్లోకి చేయి పెట్టి చూడగా లిన్సే మృతదేహం బయటపడింది పోలీసులు విచారణ చేయగా లండన్ కు చెందిన యువతి అని తేలింది దీంతో యూకే ఎంబసీకి సమాచారం ఇచ్చారు కానీ వేరే దేశపు మహిళ తమ దేశంలో హత్యకు గురైందని తెలిసి జపాన్ సర్కారు అవమానంగా ఫీల్ అయింది తాము న్యాయం చేస్తామని చెప్పారు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్ మార్టంలో తెలియంది ఇతిహాసి తల్లిదండ్రులు ఫేమస్ డాక్టర్లని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు దేశం మొత్తం ఇతిహాసి పోస్టర్లు వేశారు రైల్వే స్టేషన్స్ నుంచి దేశంలోని ప్రతి మూలలో ఇతిహాసి ఎక్కడ కనిపించినా చెప్పాలని పోలీసులు కోరారు ఆచూకీ చెబితే పది లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజుల్లోనే నోటీసులు కూడా అంటించారు పోలీసులు కానీ ఇతిహాసి ఆ రోజు నుంచి ఎక్కడా దొరకలేదు అలా అలా రెండేళ్ల ఏడు నెలలు గడిచిపోయాయి అయితే ఓ పోలీసు అధికారి నవలలు విపరీతంగా చదువుతూ ఉంటాడు అతనికి ఓ బుక్ చాలా ఆసక్తిగా కనిపించింది ఆ బుక్ టైటిల్ పేరు తొలి శృంగారం తొలి హత్య దానిని తీసుకుని చూడగా రియల్ స్టోరీ అని రాసి ఉంది పైగా రచయిత పేరు చూసి షాక్ అయ్యాడు ఇచ్చి హాసి ఆ పేరు చూడగానే అతనికి కథ మొత్తం గుర్తుకొచ్చింది ఆ ఆ నవల మధ్యలో పేజీలు చదవగానే ఎలా చంపాడు తర్వాత తప్పించుకొని ఎలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడో మొత్తం రాసి ఉంది అంతేకాదు ఓల్డ్ లుక్ న్యూ లుక్ అని తన ఫోటోలను కూడా బుక్ లో ప్రింట్ చేయించాడు ఇతిహాసి విదేశీ అమ్మాయిని చంపి పారిపోయి బుక్ నే ప్రింట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు పోలీసులు కొత్త ఫోటోలతో మళ్లీ ఇతిహాసి గురించి వెతకడం మొదలు పెట్టారు బుక్ సంప్రదించగా తనకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు ప్రింట్ చేస్తే చాలన్నాడు గుర్తించలేదని చెప్పారు అప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది అందరూ ఫారెన్ గార్ల్ మర్డర్ గురించి మరిచిపోయారు మాకు గుర్తులేదన్నారు ప్రింటింగ్ పబ్లిషర్ నిజంగానే పోలీసులు సైతం ఇతిహాసి దొరక్కపోవడంతో కేసును పక్కన పెట్టారు కానీ ఇప్పుడు బుక్ రాయడంతో మళ్లీ పోలీసుల వేట మొదలైంది ఆ పుస్తకంలో సంచలన విషయాలు రాశాడు ఇతిహాసి తాను మనుషులే తిరగని ఊహా ద్వీపంలో ఒక బ్రతికాను పండ్లు తిన్నాను కొన్నిసార్లు పాములు చేపలు తిని బ్రతికాను ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో కూలీగా పనిచేసి డబ్బులు దాచుకున్నాను మొదట ముక్కు ఆ తర్వాత పెదవి సర్జరీ చేయించుకున్నాను మొహంపై పుట్టుమచ్చలు చెరిపేశాను చివరకు గదమ కూడా సర్జరీ చేయించి మార్చుకున్నాను ఆ తర్వాత ఊహాద్వీపం నుంచి టోక్యోకి వచ్చానని రాసుకొచ్చాడు ఇతిహాసి దీంతో పోలీసులు దేశమంతా ఇతిహాసి గురించి సమాచారం ఇస్తే వెంటనే మీకు రివార్డు రెండింతలు ఇస్తామని తెలిపారు సరిగ్గా పోలీసులు నోటీసులు అంటించిన రెండు వారాల తర్వాత ఒకనావా దగ్గర ఓ చిన్న బోట్ ఎక్కాడు ఇతిహాసి హ్యాట్ పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకొని పెట్టుకుని విదేశీయుడిలా కనిపించాడు కానీ ఓ వ్యక్తి గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో ఒసాకాలో బోట్ ఆగి ఇతిహాసి దిగగానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు కేవలం రెండు నెలల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును కొలికి తెచ్చారు అయితే ఇచిహాసికి కోర్టు ఏ శిక్ష విధిస్తున్నానని లిన్సే తల్లిదండ్రులు లండన్ నుంచి జపాన్ వచ్చారు అయితే వారు కోర్టులో కనిపించిన ప్రతిసారి తలదించి క్షమాపణ అడిగేవాడు ఇతిహాసి నేను తప్పు చేశాను క్షమించండి నా కోరిక అణుచుకోలేక తప్పు చేశానని తల వంచి నమస్కరించేవాడు కానీ వాళ్ళు అతని అపాలజీని లెక్క చేయలేదు చివరకు కోర్టు ఇతిహాసికి యావజ్జీవ శిక్ష విధించింది వాస్తవానికి ఇతిహాసికి మరణ శిక్ష విధించాలి కానీ అంతకు ముందు అతనిపై చిన్న కేసు కూడా లేదు నేర చరిత్ర లేని వారు తీవ్రమైన నేరం చేస్తే యావజ్జేవ శిక్ష విధిస్తారని లిండ్సే తల్లిదండ్రులకు న్యాయమూర్తి వివరించి మరీ చెప్పారు జడ్జి మాటలకు తృప్తి చెందిన లిండ్సే తల్లిదండ్రులు జపాన్ అధికారులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు జపాన్ అంటే నా బిడ్డకు చాలా ఇష్టం ఆ జపాన్ ఇప్పుడు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని మీడియా ముందు చెప్పుకొచ్చారు అలా లిండ్సే అనే అమ్మాయిని కామాన్ని అణుచుకోలేక హత్య చేశాడా నీచోడు ఈ ఘటన రెండు దేశాల్లోనూ సంచలనం సృష్టించింది మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి